ఇక్కడ వీడియో ఇక్కడే తీయడం కాదని కొంచెం వెరైటీ ఉంటుంది అంతే. చాలామంది అంటున్నారు గుండ్రు కారము బాగాలేదు, నచ్చలేదు అది ఇది అంటున్నారు. కొంతమంది సీరియల్ లాగా అంటున్నారు. నన్ను కూడా అడిగారు చాలామంది, వాళ్ళందరికీ విశ్లేషణ ఇచ్చినాను గుండ్రు కారం ఎందుకు అలా అనిపిస్తుందో. మళ్ళీ మీకు నా సపరేట్గా పర్సనల్ ఒక వీడియో కూడా చెప్తున్నాను, ఈ ఛానల్ వాళ్ళకి ఇస్తున్నాను సపరేట్గా వాళ్ళ గురించి. ఇది మెయిన్ పాయింట్కి వస్తున్నాను, పాయింట్కి రమ్మంటారు కదా, పాయింట్కి వస్తున్నాను. మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో గుంటూరు కారం బదులు రమణగాడి గాథ అనే ఒక పేరు పెట్టి, పోస్టర్లో కూడా మహేష్ బాబు ఒక మాస్ లాగా ఎలివేట్ కాకుండా ఒక క్లాస్ లాగా చూపెట్టి, అంటే మాస్ రమణగాడు కానీ ఇంకా మొత్తం కుటుంబం ఉన్న మాస్ లాగా కుటుంబ కథ చిత్రం లాగా చూపెట్టుకుంటా, పోస్టర్లో కూడా కుటుంబ కథ చిత్రం లాగా చూపెట్టుకున్నా. అంటే ఫ్రంట్ ఏమో డిజైన్ చేసేటప్పుడు ఏమో ఫ్రంట్లో ఏమో మహేష్ బాబు, ఓవర్లే కింద బ్యాక్ సైడ్ ఏమో ఫ్యామిలీ సెంటిమెంట్స్ అవన్నీ చూపెట్టుకుంటా రమణగాడి కథ. కొన్ని ఇంకోటి ఏంటంటే ఒక కథ ఉంది మన భారతదేశంలో అందరూ చెప్పుకున్న కథ ఏంటంటే, ఒక తల్లి కొడుకుని బాగా ప్రేమిస్తుంది, కొడుకు ఏం చేస్తాడంటే తల్లిని ఎక్కువ ప్రేమించాడు కానీ ఒక అమ్మాయిని పెద్దగా అవుతాడు, పెద్ద అయిన ఒక అమ్మాయిని బాగా ఇష్టపడతాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మ గుండె తీసుకోరా నేను పెళ్లి చేసుకుంటా అంటది. అతను మరుక్షణం ఆలోచించకుండా వెళ్ళి తల్లిని అడిగి తల్లి గుండె తీసుకొని వస్తాడు. వచ్చి ఆ అమ్మాయికి చూపెట్టి పెళ్లి చేసుకోవాలని ఆతృతంలో పరిగెత్తు పరిగెత్తు ఒక దగ్గర పడిపోతారు. ఆ పడిపోయినప్పుడు అక్కడ తల్లి గుండె కింద పడ్డాక వాళ్ళకి ఒక స్వరం వస్తుంది, బాబు నా గుండె కోసినావు అన్నది, బాబు నా గుండె కింద పడిపోయి నాకు నొప్పి వస్తుంది అన్నది. ఒకటే మాట అంటది, బాబు నీకేం దెబ్బలు తగలేదు నువ్వు క్షేమమా అన్న ఒక స్వరం వస్తుంది. సో కథనం ఏంటంటే దీనికి గుంటూరు కారణం ఏంటంటే, అలాంటి తల్లి మా ఉంది అంటే రమ్యకృష్ణ అలాంటి తల్లి అన్నట్టు చూపెట్టాల్సింది కానీ కొంచెం చూపెట్టలేకపోయారు. ఇంకోటి ఏంటంటే అలా తల్లి కూడా తన గుండె కొడుకు కోసం గుండె పోషించినట్టు తన ప్రాణాలు కూడా వదిలేసినంత భారీ తల్లి అంటే ఒక దేవత లాంటి తల్లి అని చెప్పుకుంటే, వాళ్ళు డైలాగ్ చెప్పుకున్నారు కానీ అలే ఒక సీన్ లాగా చూపెట్టి వాళ్ళు రమ్యకృష్ణ అంటే క్యారెక్టర్ చనిపోవడము అంటే ఒక కొడుకు కోసం చేయడం వల్ల ఏమవుతుందంటే సెంటిమెంట్ బాగా పండి, చాలా మందికి అది బాగా నచ్చేది, అది ఒక్కటి చూపెట్టలేదు కాబట్టి కొంచెము ఇన్స్పైర్ అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఎవరైనా చూసుకోండి, చాలా మంది మహేష్ బాబు స్వాగ్ ఉంది, మహేష్ బాబు తాను ఇవ్వాల్సినది ఇచ్చేసారు 100%, వాళ్ళ ఎఫర్ట్స్ యాక్టింగ్ లో కానీ డాన్స్ లో కానీ అన్ని 100% ఎఫర్ట్ ఇచ్చారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నే అంటే ఇదంతా నా దృక్పథం, నాది ఒపీనియన్ ఏంటంటే రమణగాడి గాథ గుంటూరు కారం అనే బదులు రమణగాడి గాథ ఒక క్లాస్ మూవీ కుటుంబ కథ చిత్రం అన్నట్టు చూపెట్టుకుంటా వస్తే సినిమా సూపర్ హిట్ అయ్యేది. అంటే ఇప్పుడు హిట్ అనుకోండి, ఇప్పుడు కలెక్షన్ పరంగా వెళ్తుంది కానీ చాలా మందికి నచ్చేది, అట్లనే రమ్యకృష్ణ క్యారెక్టర్ వన్ పెడితే చాలా మందికి నచ్చేది అని నేను అనుకుంటున్నాను. ఓకే అండి.